అర్థం కావడానికి నేను ఒక టూ త్రీ టూ స్టేట్స్లా తీసుకొని చెప్తాను అండ్ ఆల్సో ఫాలో మై డయాగ్రామ్ సో వెరీ సింపుల్ రెండు నాండ్ గేట్స్ ఉంటాయి యా మనం నార్గేట్కి నార్ ఎస్ఆర్లస్ నార్తో బిల్డ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే పైన ఆర్ ఇచ్చేసాం రీసెట్ ఇచ్చాము కింద ఎస్ ఇచ్చాము బట్ నాండ్లో ఎలా అంటే పైన సెట్ ఇవ్వాలి అంటే ఒరిజినల్ అవుట్పుట్కి ఏమో ఎస్ ఇవ్వాలి ఒరిజినల్ అవుట్పుట్ బార్ ఉంది కదా దానికి ఏమో రీసెట్ ఇవ్వాలి దాట్స్ ది సింపుల్ డిఫరెన్స్ అండ్ కనెక్షన్ వచ్చేసి సేమ్ దీని అవుట్పుట్ ఇనిషియల్గా ఎస్ ఒక న్యాండ్కి ఇస్తాం ఆర్ ఒకటి ఇస్తాము అండ్ ఈ రెస్పెక్టివ్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా దీని ఇక్కడ బ్రౌన్ తోటి రిప్రజెంట్ చేసిందేమో క్యూఎన్ బార్ తీసుకెళ్ళి ఎస్కి సప్లై చేస్తాము అండ్ క్యూఎన్ తీసుకెళ్ళి ఆర్కి సప్లై చేస్తాము సో మనకు దీన్ని అనలైజ్ చేసే ముందు వీ షుడ్ నో ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్ సో నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ చూద్దాం మనం నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ వెరీ సింపుల్ నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ ఏంటంటే మన ఇన్పుట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏబి ఇన్పుట్స్ ఉన్నాయి కదా సో ఈ రెండు ఇన్పుట్స్ వన్ అయితే అవుట్పుట్ జీరో ఉంటుంది మిగతా అన్ని కండిషన్కి మన అవుట్పుట్ అనేది వన్ ఉంటుంది అంటే లేటెస్ట్ అజ్యూమ్ ఏబి వై అంటే అవుట్పుట్ జీరో 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 వన్ వన్ జీరో అండ్ వన్ వన్ దీస్ ఆర్ ది పాజిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి మన అవుట్పుట్ వచ్చేసి ఈ వన్ వన్ ఉన్న ఈ ఒక్క కండిషన్కి జీరో ఉంటుంది మిగతా త్రీ కండిషన్స్ ఉన్నాయిగా ఈ త్రీ కండిషన్స్కి మన అవుట్పుట్ అనేది వన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ నాండ్ గేట్ తీసేసుకొని మనం డిఫరెంట్ ఎస్ఆర్ వాల్యూస్కి మన నాండ్ ఎస్ఆర్ ఎస్ఆర్ ల్యాచ్ నాండ్ ఎస్ఆర్ ల్యాచ్ ఎట్లా బిహేవ్ అయితే చూద్దాము సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సో మీకు ల్యాచ్ అంటే తెలియాలి ఫస్ట్ ల్యాచ్ ఇస్ నథింగ్ బట్ ఏ డిజిటల్ ఎలిమెంట్ విత్ స్టోర్స్ ఐదర్ జీరో ఓవర్ వన్ వన్ బిట్ స్టోర్ చేసుకుంటుంది సో ఫస్ట్ ఇక్కడ టు మొత్తం నేను త్రీ స్టేట్స్లా తీసుకుంటాను ఫస్ట్ స్టేట్లో ఏంటంటే అవర్ ఎస్ఈ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇక్కడ ఏం లేవు జీరో జీరో ఉందనుకున్నాం ఇనిషియల్గా ఇప్పుడే తీసాము దీనిలో ఏం లేదు క్యూఎన్ ఈస్ జీరో సంథింగ్ ఇనిషియల్గా మనకి ఇక్కడ ఏ స్టేట్ ఉందో తెలీదు మనం ఫస్ట్ ఫస్ట్ ఇవ్వడమే ఎస్ ఈక్వల్ టు జీరో అండ్ ఆర్ ఈక్వల్ టు వన్ ఈ స్టేట్ ఇచ్చాము గా సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ టు జీరో ఇచ్చాం మనం ఇక్కడ ఇన్పుట్ టు ఇదో నాండ్గేట్ నాండ్ కి ఏదైనా ఒక ఇన్పుట్ జీరో ఉంటే అవుట్పుట్ ఆటోమేటిక్గా వన్ వస్తుంది మీరు ఇక్కడ చూడండి ఓకేనా సో మనం ఎస్కి జీరో ఇచ్చాము ఇక్కడ ఏమైనా ఉండని ఈ క్యూఎన్ బార్ ఇక్కడ ఐదర్ జీరో అండ్ ఉండని వన్ అండ్ ఉండని డోంట్ కేర్ ఓకే మనకు క్యూఎన్ అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే వాట్ ఎవర్ అవుట్పుట్ ఈస్ క్యూఎన్ ఈస్ ఈక్వల్ టు వన్ సో క్యూఎన్కి ఆపోజిట్ క్యూఎన్ బార్ కాబట్టి సో క్యూఎన్ బార్ ఈస్ ఈక్వల్ టు జీరో సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను ఇనిషియల్గా జీరో ఇచ్చాను ఇక్కడ వన్ ఇచ్చాను మన నాండ్గేట్కి ఒక ఒక ఇన్పుట్ జీరో ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఒక ఇన్పుట్ జీరో ఉన్న అవుట్పుట్ వన్ వచ్చింది సో ఆటోమేటిక్గా క్యూఎన్ అనేది వన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ క్యూఎన్ వన్ అయితే ఆ క్యూఎన్ వన్ మనం ఇన్పుట్కి ఇచ్చాం ఆరు వన్ ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ కూడా వన్ సో మన అవుట్పుట్ ఏమవుతుంది రెండు వన్ ఉంటే జీరో సో క్యూఎన్ బార్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇక్కడ క్యూఎన్ అంటే ప్రజెంట్ స్టేట్ కాదు నెక్స్ట్ స్టేట్ అన్నట్టు సో మీకు ప్రజెంట్ స్టేట్ తీసుకొని చెప్తే కన్ఫ్యూజ్ అవుతుందని డైరెక్ట్ నెక్స్ట్ స్టేట్ చెప్తున్నాను సో ఎస్ జీరో ఆర్ వన్ ఇస్తే ఇందులో ఏమైనా ఉండని క్యూఎన్ అవుట్పుట్ వన్ అవుతుంది అవుట్పుట్ బార్ ఏమవుతుంది జీరో అవుతుంది ఓకే అవర్ ఫస్ట్ కండిషన్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎస్ ఈక్వల్ టు వన్ ఇచ్చాం ఆర్ ఈక్వల్ టు వన్ ఇచ్చాం ఓకేనా సో ఇవి ఆల్రెడీ ఇట్లే ఉన్నాయి అవుట్పుట్స్ ఇలానే ఉన్నాయి స్టోర్ అయి ఉన్నాయి మళ్ళీ మనం ఇన్ ఇన్పుట్స్ చేంజ్ చేసాం ఎస్ కూడా వన్ ఇచ్చేసాం అప్పుడు అంటే యూ కెన్ క్లియర్లీ సీ దాట్ ఇక్కడ వన్ ఉంది ఆల్రెడీ క్యూఎన్ బార్స్ జీరో ఓకే ఇక్కడ ఇది ఆల్రెడీ జీరో ఉంది మీరు ఇక్కడ పైన చూస్తే ఆల్రెడీ జీరో ఉంది జీరోని తీసుకుని ఎక్కడికి ఇస్తున్నాం మనం నైన్టీ గేట్కి ఇస్తున్నాం సో ఇప్పుడు నేను ఏం చేంజ్ చేశాను వన్ వన్ ఇచ్చా రెండు మీరు చూడండి వన్ వన్ ఇచ్చా బట్ ప్రీవియస్ ఎట్లా ఉంది జీరో వన్ ఉంది ప్రీవియస్ స్టేట్ ప్రీవియస్ ఇక్కడ దీన్ని ప్రీవియస్ స్టేట్ అంటారు ప్రీవియస్ స్టేట్లో ఇది వన్ ఉంది బార్ వచ్చేసి జీరో ఉంది సో దీన్ని మనం మళ్ళీ ఇన్పుట్ ఇస్తే జీరో ఉంది ఇన్పుట్లో కాబట్టి ఆటోమేటిక్గా మన నెక్స్ట్ క్యూఎన్ ఏమవుతుంది అంటే మళ్ళీ దీనికి ఈ ఈ యొక్క స్టేట్కి క్యూఎన్ ఏమవుతుంది వన్ అవుతుంది సో క్యూఎన్ వన్ అయింది సో ఆటోమేటిక్గా క్యూఎన్ బార్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే జీరో వన్ నుండి వన్ వన్ చేంజ్ చేస్తే మన ఈ అవుట్పుట్ అనేది సేమ్ ఉన్నది వన్ ఉంటే వన్ ఉంది జీరో ఉంటే జీరో ఉంది సో దీన్ని ఏమంటారు అంటే మెమరీ స్టేట్ అంటారు ఏమంటారు మెమొరీ స్టేట్ ఓకే రిమెంబర్ దిస్ ఈజ్ నోన్ యాస్ మెమరీ స్టేట్ ఇప్పుడు సెకండ్ ఎస్ ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇచ్చాం ఓకేనా సో ఇక్కడ దాకా ఇప్పుడు అయిపోయింది ఇది ప్రీవియస్ ఈ రెండు ఈ రెండు ఇప్పుడు ఏం చేసామంటే ఎస్ వన్ ఇచ్చాం ఆర్ జీరో ఇచ్చాం ఓకే మీరు ఇందులోకి వెళ్ళి చూస్తే ఏదైనా ఒక ఇన్పుట్ నాండిగేట్కి జీరో ఉంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేసి వన్ అయిపోతుంది సో ఇక్కడ ఆర్ జీరో ఇచ్చాం కాబట్టి క్యూఎన్ బార్ ఆటోమేటిక్గా ఏమవుతుంది వన్ అయిపోతుంది క్యూఎన్ బార్ క్యూఎన్ బార్ వన్ అవుతుంది మనం ఏం చేస్తాం ఈ వన్ తీసుకెళ్ళి ఇట్ సైడ్ ఇచ్చాం ఎస్ ఎస్ ఈ ఎస్ ఎస్క్ సప్లై చేసినా నాండిగేట్కి ఇచ్చాం సో వన్ ఆల్రెడీ ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ ఎస్ ఏంటి వన్ సో వన్ వన్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది జీరో అవుతుంది సో క్యూఎన్ ఏమవుతుంది

మళ్ళీ దాన్ని ఎస్ ఆ ఎస్ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు వన్ పెట్టి అనలైజ్ చేస్తే దీని ఏమంటారంటే మెమరీ స్టేట్ అంటారు సో ఈ మెమరీ స్టేట్లో ఏమైందో చూసినాము సో మళ్ళీ తర్వాత ఏం చేసామంటే ఇర్రెస్పెక్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ దిస్ క్యూ అండ్ క్యూఎన్ ఎన్ బార్ ఎస్ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇచ్చాము అవుట్పుట్ ఏంటో అబ్జర్వ్ చేసాము సో ఈ అవుట్పుట్స్ అలానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఎస్ ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఇస్తున్నాం సేమ్ ఇక్కడ ఇచ్చిందే మళ్ళీ ఇచ్చాము వాట్ ఈస్ దాట్ ఎస్ఈక్వల్ టు వన్ అండ్ ఆర్ ఈక్వల్ టు వన్ మళ్ళీ ఇచ్చాం ఇప్పుడు సో ఇది ఈ రెండింటికి ఈ రెండో స్టేట్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటికి వన్ ఉన్నాయి ఆల్రెడీ ఓకేనా సో క్యూఎన్ బార్ ఎంత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎంత అయిపోయింది వన్ అయిపోయింది క్యూఎన్ జీరో అయింది దీని నుండి సో ఇప్పుడు ఈ క్యూఎన్ బార్ దీనికి ఇచ్చాం బట్ ఆల్రెడీ వన్ ఇచ్చేసాం దీనికి ఇప్పుడు వన్ వన్ ఉంటే అవుట్పుట్ ఎంత అవుతుంది క్యూఎన్ ఎంత అవుతుంది జీరో అయిపోతుంది ఫ్రమ్ ది స్టేట్ రెండు వన్ ఉంటే నేను గేట్కి అవుట్పుట్ జీరో కాబట్టి సో క్యూఎన్ విల్ బికమ్ జీరో అండ్ నెక్స్ట్ క్యూఎన్ ఇక్కడ ఎంత ఉంది జీరో ఉంది ఇక్కడ జీరో ఇస్తే ఒక ఒక నెండ్ గేట్కి ఏదైనా ఒక సింగిల్ ఇన్పుట్ జీరో ఉన్నా కానీ ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా క్యూఎన్ బార్ అనేది వాట్ ఇట్ బికమ్స్ వన్ సో మళ్ళీ మీరు చూస్తే ఎస్ఈక్వల్ టు వన్ ఆర్ఈక్వల్ టు వన్ ఇస్తే వాట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ మెమొరీ స్టేట్ అంటే జీరో ఉంటే జీరో అవుతుంది వన్ ఉంటే వన్ అవుతుంది సో దీన్ని ఏమంటారు మళ్ళీ మెమోరీ స్టేట్ అని సెకండ్ టైం కూడా ప్రూవ్ అయింది దిస్ ఇస్ ఏ మెమోరీ స్టేట్ ఓకే నెక్స్ట్ లాస్ట్ ఇంకా మిగిలిన కాంబినేషన్ ఏంటి జీరో వన్ ఇచ్చాము వన్ జీరో ఇచ్చాము వన్ వన్ కూడా ఇచ్చేసాము నెక్స్ట్ మనం ఎస్ ఈక్వల్ టు జీరో ఇద్దాము అండ్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా మన నాండిగేట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ ఇన్పుట్ ఒక్క ఇన్పుట్ అయినా జీరో ఉంటే అవుట్పుట్ ఏమవుతుంది వన్ అవుతుంది రైట్ సో ఇప్పుడు ఎస్ ఇక్కడ లాస్ట్ ఇయర్లో ఏం చేస్తామంటే ఈ థర్డ్ కండిషన్లో ఎస్ జీరో ఇచ్చాం ఆరు జీరో ఇచ్చాం ఎస్ జీరో ఆరు జీరో సో మీరు ఇక్కడ చూస్తే ఏదైనా ఒక ఇన్పుట్ జీరో ఉంటే అవుట్పుట్ ఆటోమేటిక్గా వన్ అయిపోతుంది కాబట్టి సో క్యూఎన్ వన్ అయిపోతుంది అండ్ క్యూఎన్ బార్ కూడా వన్ అయిపోతుంది ఓకే అగ్రి చేస్తున్నారా మీరు కా క్యూ అనేది దీని కాంప్లిమెంట్ కదా సో కాంప్లిమెంట్ అది రెండు వన్ అవుతాయి ఎక్కడైనా అవవు అంటే ఈ స్టేట్ అనేది అసలు ఎగ్జిస్టే కాదు సో దిస్ స్టేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రిమెంబర్ దిస్ స్టేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓకే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ట్రూత్ టేబుల్ ఫ్రేమ్ చేసుకున్నాం ఎస్ ఆర్ క్యూ క్యూబార్ యాక్చువల్గా నేను ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా చేశాను బట్ రెండు ఎక్స్ప్లెనేషన్స్ కరెక్టే కాకపోతే అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇది కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఓకే వి విల్ సి సో ఇనిషియల్గా జీరో జీరో అన్ని కాంబినేషన్స్ రాసుకున్నాం జీరో వన్ వన్ జీరో అండ్ వన్ వన్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు జీరో జీరో ఇస్తే అసలు ఆ స్టేటే ఇన్వాలిడ్ డజంట్ ఎగ్జిస్ట్ సో దిస్ స్టేట్ ఈస్ ఇన్వాలిడ్ ఓకే అండ్ నెక్స్ట్ జీరో వన్ ఇచ్చాము ఇక్కడ సో జీరో వన్ ఇస్తే అవుట్పుట్ ఎంత క్యూఎన్ వన్ అయింది క్యూఎన్ బార్ జీరో సో క్యూఎస్ వన్ అండ్ దిస్ ఈస్ జీరో సో ఎప్పుడైనా సరే మన క్యూ వన్ వస్తే దీన్ని ఏమంటారంటే సెట్ స్టేట్ అంటారు సెట్ సెట్ కండిషన్ ఓ సెట్ స్టేట్ ఓకే గుర్తుపెట్టుకోండి క్యూ ఎప్పుడు వన్ వచ్చినా దిస్ ఈస్ నోన్ యాజ్ సెట్ కండిషన్ నెక్స్ట్ వన్ జీరో ఇచ్చినప్పుడు ఎలా ఉందంటే క్యూ ఎన్ జీరో క్యూ ఎన్ బార్ వన్ సో క్యూఎన్ ఈస్ జీరో క్యూ బార్స్ వన్ సో ఎప్పుడైతే మన క్యూ అవుట్పుట్ జీరో వచ్చిందో దీన్ని మనం రీసెట్ కండిషన్ అంటాము రీసెట్ కండిషన్ అండ్ లాస్ట్ వన్ వన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వన్ వన్ ఇచ్చినప్పుడు వన్ ఉంటే వన్ అవుతుంది జీరో ఉంటే జీరో అవుతుంది ప్రీవియస్గా సిమ్లర్గా జీరో ఉంటే జీరో ఉంటుంది వన్ ఉంటే వన్ ఉంటుంది సో సింపుల్గా దీన్ని క్యూ దీన్ని ఏమంటారంటే మెమొరీ స్టేట్ అంటారు ఓకే సో సో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే దీన్ని మనం నెక్స్ట్ స్టేట్ క్యూఎన్ ప్లస్ వన్ తీసుకుంటే క్యూ ఎన్ ప్లస్ వన్ బార్లా తీసుకుంటే ఇవి ఇర్రెస్పెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్స్ ప్రీవియస్ స్టేట్స్ అంటే ఏంటంటే క్యూఎన్ క్యూఎన్ బార్ అంటే ముందు స్టేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఈ వాల్యూస్ ఇలా వచ్చేసాయి ఇది ఆల్రెడీ ఇన్వాలిడ్ అండ్ ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యూఎన్ అండ్ క్యూఎన్ బార్ ఇది ఎప్పుడు మెమరీ లా బిహేవ్ చేస్తుంది ఓకేనా సో మీరు ఎప్పుడైనా ఎస్ఆర్ ల్యాచ్లో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉంటాయి ఎవరు ఎన్ని కండిషన్స్ ఉంటాయి అవుట్పుట్లో అంటే వన్ ఈస్ ఇన్వాలిడ్ సెట్ కండిషన్ రీసెట్ కండిషన్ అండ్ మెమరీ కండిషన్ ఆర్ మెమరీ స్టేట్ సో ఈ ఫోర్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎస్ఆర్ ఫ్లిప్లాప్ గురించి చూద్దాము